हाय फ्रेंड्स, वेलकम टू सिरी पल्लाड़ किचन। इवाल्टी मन रेसिपी वच्चेसी पोटैटो बॉल्स। वीटिनी पिल्लल नुंची पेद्दल वरकु एवरैना सरे तिनडानिकी चाला इष्टपड़तारु। मरी मुख्यंगा पिल्ललैते चाला इष्टंगा तिंटारंडी। पैन क्रिस्पीगा लोपल साफ्ट्गा తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటాయి। వీటిని క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో పొటాటో వడలు అలాగే పొటాటో లాలీపాప్స్ 2 వీడియోస్ పొటాటోస్ మీద చేస్తున్నానండి। వాటిని ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి। వీడియోలోకి వెళ్దాము। ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజు పొటాటోస్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వీటిని ఈ విధంగా కట్ చేసి ఉడికిస్తున్నాను। బంగాళదుంపల్ని ఎప్పుడైనా సరే కట్ చేసుకొని ఉడికించుకోవాలండి, ఎందుకంటే లోపల ఏదైనా పుచ్చున్నా కానీ మనం వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు। ఇప్పుడు చూడండి, మనకి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది, మరీ సాఫ్ట్గా ఉడికించారంటే మనకి పిండి అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది। ఇలా చల్లారిన తర్వాత నేను బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకున్నాను। ఇప్పుడు దీనిలోనికి ఒక చిన్న మీడియం సైజ్ క్యారెట్ ని ఇలా తురిమి తీసుకున్నాను, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే జీలకర్రను వేయించి పౌడర్ చేసుకున్నది ఒక 1/2 స్పూను, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా salt, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము। ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలోకి బైండింగ్ కోసం ఏదో ఒక ఫ్లోర్ యూస్ చేయాలి కదా, నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తున్నానండి, మీరు కావాలంటే రైస్ ఫ్లోర్ అని యూస్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను పిండి సరిపడా తీసుకుంటున్నాను। మనం బంగాళదుంపల్ని ఎక్కువగా ఉడికించామంటే పిండి అనేది ఎక్కువగా పడుతుంది। ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము। ఇలా కలుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా కలిపిన పిండిని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని అంతలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము। ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి, అవి ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకుందాము। అదేవిధంగా మిగతా పిండిని కూడా ఇలా బాల్స్ లాగా తీసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుంటున్నాను। ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ హీట్ అయి ఉంటుంది, ఆయిల్ అనేది మీడియం హీట్ అయి ఉండాలండి, మరీ ఎక్కువ హీట్ అయి ఉండకూడదు, ఎందుకంటే మనకి ఆయిల్లో వేసిన వెంటనే అవి పైన క్రిస్పీగా తయారవుతాయి, లోపల పిండిగా ఉంటుంది। సో మనకి ఆయిల్ అనేది మీడియంగా ఉన్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి। ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటెతోటి కదిలించకండి, అలా చేయడం వలన మన బాల్స్ అనేవి బ్రేక్ అవుతాయి, అవి కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే ఒక గరిటె తీసుకొని వీటిని ఈ విధంగా కదిలించుకుంటూ రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో మాత్రమే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి। చూడండి, మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసివేద్దాము। ఆయిల్ నుండి తీసిన వెంటనే టిష్యూ ఉన్న ప్లేట్లోనికి తీసుకోండి, అలా తీసుకోవడం వల్ల మనకి వాటికి ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి। అంతేనండి, పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి। చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి। వీటిని సాస్తో తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుందండి। మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సిరి పల్నాడు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।